హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషా వంటిల్లు. ఈరోజు మనము తీయ తీయని పాటోనీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దోశపిండిని రెడీ చేసి పక్కన పెట్టేద్దాం. పచ్చిపప్పుని 3 గంటలు ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా నానిన పప్పుని మనము గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ చక్కగా రుబ్బేసుకోవాలి. అవసరం అయితేనే ఒక చుక్క నీరు చల్లుకోవాలి, ఎక్కువ అసలు చల్లనే కూడదు. ఇలా గట్టిగా రావాలి పిండి మనకి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని మనము ఇట్లా ఇడ్లీ ప్లేట్లో వేసుకొని చక్కగా మనము ఇడ్లీలాగా ఆవిరి పెట్టేసి వండుకోవాలి. ఈ విధంగా మనకి ఇడ్లీలాగా వచ్చేసాయండి ఇవి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. వీటిని కొద్దిగా చల్లారనిద్దాం. ఈలోగా నేను కొబ్బరి కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ చల్లారిపోయిన ఇడ్లీని మనము చేత్తో బాగా మెత్తగా నలిపేయాలి. ఇది పౌడర్ లాగా వచ్చేయాలి. ఎలాంటి ఉండలు ఉండకూడదండి, పౌడర్ లాగా వచ్చేయాలి. ఇందులో ఇప్పుడు నేను చిటికెడంత ఇలాచి పౌడర్, అలాగే కొబ్బరి, పంచదార కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. ఒక కప్పు పచ్చిపప్పుకి 1 కప్పు పంచదార, అలాగే నిండా 1 కప్పుతో కొబ్బరి కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు కూడా బాగా సన్నగా కట్ చేసి వేసేసానండి. చూసారా పిండి మనకి ఇలా నలిపితే బాల్ లాగా రావాలి. దీన్ని ఇప్పుడు 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. 20 నిమిషాల తర్వాత పిండి మనకి ఇంకా కొంచెం మెత్తమెత్తగా ఉంటుంది, బాల్ చేసుకోవడం మనకి తేలిగ్గా ఉంటుంది. ఇలా మనకి చక్కగా మెత్తగా బాల్స్ వచ్చేస్తాయండి. ఇలా అన్నిటిని కూడా మనం ఒకేసారి చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న దోశపిండిలో చిటికెడంత బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి దీన్ని మనము బాగా కలపెట్టాలి. అవసరం అయితే వాటర్ పోసుకోండి, ఒకసారి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి. పిండి మరీ పలచన అవ్వకూడదు, కొద్దిగా గట్టిగానే ఉండాలి. చూసారా ఈ విధంగా ఉండాలండి పిండి, పలచన అవ్వకూడదు. ఇప్పుడు చేసుకున్న బాల్ని ఒక్కొక్కటిగా మనం పిండిలో వేసుకొని స్పూన్తో తీయాలి. ఇలా డైరెక్ట్గా మనం స్పూన్తోనే ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. చేత్తో కాకుండా ఇలా స్పూన్తో వేయడం వల్ల మనకి బాల్స్ అనేవి చక్కగా రౌండ్గా వస్తాయి. మనకి పాటోనీలు కూడా చక్కగా గుండ్రంగా వస్తాయి. అలాగే పిండి కూడా బయటికి రాకుండా మనకి పగిలిపోకుండా ఉంటాయి. ఈ విధంగా చక్కగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్పూన్తో మనము అంచుల్ని గీరుతూ తోకలు రాకుండా వీటిని నిదానంగా ఆయిల్లో వేసేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే వీటిని మనము గరిటెతో కలపెట్టాలి. ఈ విధంగా మనము 2 వైపులా చక్కగా ఇవి వేగేదాకా వేయించుకోవాలి. చూసారా ఇలా చక్కగా మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ పాటోనీలు మనకి పైపైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఇంకా ఇందులో మనము జీడిపప్పు కొబ్బరి కూడా వేసాం కాబట్టి కొద్దిగా పలుకులు కూడా తగులుతూ ఉంటాయి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. ఇది మనము వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. అంతేకాదండి, అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పాటోనీలని ఎంతో రుచిగా చేసి మనము నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పాటోనీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.